శ్రీ మహిషాసురమర్దినీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో 9వ రోజైన ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా అలంకరిస్తారు. శరన్నవరాత్రుల్లో ఆఖరి రోజు నవమి. దీన్ని మహర్నవమి అని అంటారు. చండీ సప్తశతిలో మహాలక్ష్మీ రూపిణి అయిన దుర్గాదేవి అష్టభుజాలతో దుష్టరాక్షసుడైన మహిషాసురుణ్ణి చంపి లోకాలన్నింటికీ మేలు చేసింది. ఆ తల్లి నవమి రోజున ఈ రాక్షసుణ్ణి సంహరించింది కాబట్టి దీన్ని మహర్నవమి అని అంటారు. మహిషాసురుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడిన ఇంద్రాది దేవతలంతా తమ తమ శరీరాల్లోంచి మహిషాసురుని మీద కోపంతో దివ్య తేజస్సులను బయటికి ప్రసరించారు. ఆ తేజస్సులన్నీ కలిసిపోయి ఒక దివ్య తేజోమూర్తి పుట్టింది. ఆ మూర్తికి వివిధ దేవతలంతా తమ తమ ఆయుధాలను సమర్పించారు. అలా అందరూ అనేక ఆయుధాలను ఆమెకు సమర్పించగా హిమవంతుడు తనవంతుగా ఒక సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. అలా సింహవాహినిగా రూపొందిన ఆ శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురుని సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, భాష్కలుడు, బిడాలుడు వంటి రాక్షసులందరినీ సంహరించింది. ఆ తరువాత జరిగిన యుద్ధంలో ఆ దేవి అవలీలగా మహిషాసురుణ్ణి చంపి అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద వెలిసింది. కాలక్రమంలో భక్తులకు కొంగు బంగారంగా నిలిచి కనకదుర్గగా కీర్తి పొందింది ఈ మహిషాసురమర్దినీ దేవి. శరన్నవరాత్రి అలంకారాల్లో సింహవాహనం మీద అలీఢపాద పద్ధతిలో ఒక చేత త్రిశూలాన్ని ధరించి మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దర్శనమిస్తుంది. తలచినంతనే సమస్త భయాల్నీ పోగొట్టి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదించే ఆ మహిషాసురమర్దినీ దేవిని ఈ విధంగా ధ్యానిద్దాం. ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపార్దిని శైలసుతే. ఓం మహిషాసురమర్దినీ దేవతాయై నమః.